నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన నీకు అనే ఒక మంచి కథను విందామండి. ఈ కథ 1979 ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది సఖులు. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. ప్రభా, దయచేసి ఈ ఉత్తరాన్ని చింపేయకు. నా మీద దయ ఉంచి దీన్ని పూర్తిగా చదువు. ఒకసారి పైనుంచి కిందకు చూసేసి ఏమిటి సోదా అని ఉండచుట్టి నీ ఆఫీసు 5 అంతస్తు నుంచి విసిరేయకేం. నీ రూమ్ బయట ఉన్న విజిటర్స్ని నిమిషానికి ఒకసారి మోగే నీ టెలిఫోన్ని కొద్దిగా పక్కకు పెట్టి దీన్ని శ్రద్ధగా చదువు. నాకు రాయటం కానీ మనసులో మాట విపులంగా చెప్పటం కానీ రాదు. ఈ సరిగ్గా చెప్పలేకపోవటమేగా మన మధ్య దూరాన్ని పెంచింది. మన మధ్య దూరం ఏమిటి అని ఆశ్చర్యపోకు ప్రభా. ఉంది, కొద్ది కొద్దిగా ఇది పెరిగింది. ఈ రాత్రి దీన్ని బద్దలు కొట్టాలనే నిశ్చయించుకున్నాను. ప్రభా, ఎన్నో విషయాలు ఎప్పటికప్పుడు చెప్పాలని అనుకుని కూడా చెప్పలేకపోతూ ఉంటాను. అయినా ఈ విషయాన్ని ఎలా చెప్పటం? కొంచెం భయం, కొంచెం సిగ్గు కూడా వేస్తోంది. అందులో నువ్వు ఏదైనా మాట్లాడబోతే తల తిప్పి ఒక్క క్షణం సూటిగా ఇది జీవితం అనే బిజినెస్లో పనికొచ్చే మాటేనా అన్నట్లుగా చూస్తావు. అంతే, ఇక నోటి వెంట మాట రాదు. అందుకే ఈ నిశ్శబ్దపు అర్ధరాత్రి ఇలా ఒంటరిగా కూర్చొని ఇది రాస్తున్నాను. అంత నిశ్శబ్దంగానూ దీన్ని నీ బ్రౌన్ కోట్ జేబులో పెట్టేస్తాను. నీ టైం టేబుల్ ప్రకారం మంగళవారం నువ్వు తొడుక్కునేది బ్రౌన్ కోటేగా. క్షమించు ప్రభా, నీ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాను. ఎన్నో చెప్పాలి, ఎలా మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు. అసలు ఈ చెప్పాలనుకున్నవి కొత్త సంగతులు ఏమీ కావు, మనిద్దరికీ తెలిసినవే. కానీ వాటి గురించి ఒకసారైనా నువ్వు ఆలోచిస్తావా అని నా అనుమానం. అయినా నా గురించి ఆలోచించటానికి నీ టైం టేబుల్లో సమయం కేటాయించబడలేదుగా. లైఫ్ని చాలా మామూలుగా తీసుకుంటావు నువ్వు. ఏదో పుట్టినందుకు కొన్ని పనులు చేయాలి కాబట్టి రొటీన్గా చేసుకుపోతావు. ఆ చేసేదానికి ఓ ఫీలింగ్ అనేది ఉండదు. అదే నాకు బాధగా ఉంటుంది. నీకు తెలియదు కానీ నేనొక్కదాన్ని చేసుకునే ప్రార్థనలో నీ గురించి ఏం చేస్తానో తెలియదు కదూ. దేవా, నేనంటే నా భర్తకు కొద్దిగా ప్రేమ, కొంచెం దయ, జాలి, అనురాగం అనేవి పుట్టించు. ఈ ఇంట్లో నేను అనేదాన్ని ఒకదాన్ని ఉన్నానని గుర్తింపు కలిగించు అని ప్రార్థిస్తూ ఉంటాను. నీకు ఇదంతా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వేం కష్టపడుతున్నావు అని అడుగుతావు. కష్టమంటే పెద్ద కష్టమేమీ లేదు. ఏమీ లేకపోవటమే నన్ను బాధిస్తుంది. ఎప్పుడునూ ఏదో సంపాదించుకోవటం, తినటం, పడుకోవటం అయిపోయింది. నాకు పిల్లలు, నీకు ఆఫీసు, అంతే. నేను ఎంతగా ఎదురు చూస్తానో తెలుసా ప్రభా? ఇంటి చాకరీతో అలసిపోయి నీకు కనిపించినప్పుడు దగ్గరకు తీసుకుని ఒక్క మాట అంటావేమోనని ఎంతో చూస్తాను. దినం అంతటిలో ఒక్క క్షణం ఎక్కువసేపు ఏం కాదు, ఒక్క క్షణం ప్రేమతో చూస్తావని ఆశపడతాను. కానీ నువ్వు నా అలసటను గుర్తించవు. ఇల్లు సర్దుకోవటం నా బాధ్యత, ఆఫీసుకు వెళ్ళటం నీ బాధ్యత. ఇద్దరం మన పనులు ఎంత క్యాజువల్గా చేసుకుపోతున్నామో ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా గుర్తించావా? గుర్తించవు. నీకు బయట ఎన్నో పనులు, అసలు నీకు ఆ ధ్యాసే ఉండదు. షేవింగ్ క్రీము, న్యూస్ పేపరు, రాత్రి డిన్నర్లోకి సూపు, కళ్ళజోడు, భార్య, అంతా ఒకే వరుసలో ఉంటాం. ప్రొద్దున్నే ఆఫీసుకు వెళ్తూ గుమ్మం వరకు సాగనంపటానికి వచ్చిన దాన్ని ఒక్కసారి దగ్గరకు తీసుకున్నా, వెళ్తూ వెనక్కు తిరిగి నా వైపు చూసి నవ్వినా, ఇక మళ్ళీ నువ్వు తిరిగి వచ్చే వరకు ఎంత సంతృప్తిగా ఉంటుందో. నువ్వేమో హడావుడిగా వెళ్ళిపోతావు, నాకేమో అంతా రొటీన్. ఈ విషయమే ఎప్పుడైనా ప్రస్తావిస్తే ఆ ఏముందందులో అంటావు. ఏమీ లేకపోతే మరి రోజు పెళ్ళైన కొత్తల్లో ఎందుకు ఎప్పుడూ ఆ ఒంటరితనం కోసమే ఎదురు చూసేవాడివి? నేను ఏమాత్రం ఒక్క అడుగు వెనక్కి వేసినా ఎందుకు నీకంత కోపం విసుగు వచ్చేవి? దీనికి నువ్వు ఇచ్చే సమాధానం నా ఆవేశాన్ని వేడిని పాడు చేసింది నువ్వే అని. మరి దానికి నా సమాధానం చెప్తాను విను. ప్రభా, ఇవన్నీ చెప్పుకుంటున్నందుకు నన్ను బొత్తిగా సిగ్గులేని దానిగా అనుకుంటున్నావా? అయినా నా సంగతులు నీకుగాక ఇంకెవరికి చెప్పుకోను. మన పెళ్ళైన కొత్త జ్ఞాపకం ఉందా ప్రభా? నీలో ఎంత ఆవేశం ఉండేదో
నాకైతే ఏమీ తెలియదు. ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుడతారని చిన్నప్పుడు ఎప్పుడో బామ్మ చెప్పిన మాట తప్ప అదే అనుకునేదాన్ని. కడుపు చీల్చి కుట్టడం గురించి, పిల్లలు పుట్టడం గురించి ఎంత భయపడేదానో. ప్రేమను ప్రకటించడం సరిగ్గా రాకపోవటం నా తప్ప ప్రభా. ముద్దు పెట్టుకుంటున్నప్పుడు మెడ చుట్టూ చేతులు వేయాలన్న సంగతి పెళ్ళైన 2 నెలల వరకు నేను గుర్తించలేదే అనుకో. మామూలుగా నేను నిలబడి ఉండిపోయానే అనుకో. అదేమంత తప్పని? మొదటి రోజు నీ కళ్ళల్లో కనపడిన అసంతృప్తి ఇన్నేళ్లైనా ఇంకా నాకు జ్ఞాపకం ఉంది. నిజం చెప్పద్దు, ఆ రోజు నువ్వు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంటే ఎవరో పెద్ద రాక్షసుడు మీదకొస్తున్నట్లు భయం వేసింది. ప్రేమెక్కడా, అంతా భయమే. కళ్ళు గట్టిగా మూసుకున్నాను, ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. అలాంటి దాని దగ్గర నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు ప్రభా? దానికి తోడు నీ తొందరపాటు. నిజంగా ఆ నెల రోజులు ఎంత నరకం అనుభవించానో. నాలో ఏదో తప్పుందేమో అన్న భయం, అందరిలాంటి ఆడదాన్ని కాదేమో అన్న అనుమానం, ఏమీ తెలియకపోవటం ఎంత బాధాకరం. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం. పెళ్ళైన 4 రోజులకు కిన్నెరసాని పక్క గెస్ట్ హౌస్లో అద్దాల గదిలో వెన్నెల నిండుగా లోపలికి పడుతున్న సమయాన, పెద్ద పెద్ద చెట్ల నీడలో నిశ్శబ్దంగా మనని గమనిస్తున్న సమయాన, చంద్రుడు తాలూకు కిరణం అద్దాల కిటికీలో నుంచి పక్క మీద ఎర్రగా విశ్లేషించిన సమయాన జ్ఞాపకం ఉందా ప్రభా? ఏదో గొప్ప విజయం సాధించిన వాడిలా నువ్వు హాయిగా పడుకున్నావు. ఎందుకో తెలియదు కానీ ఎంత ఏడుపొచ్చిందని. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడుకున్నాను. నన్ను ఓదార్చాలన్న ధ్యాస నీకు లేకపోయింది. హాయిగా నిద్రపోయావు. మళ్ళీ తర్వాత 1 గంటకు మెలకు వచ్చింది. నువ్వేమో వెల్లికిలా పడుకుని నిద్రపోతున్నావు. నవ్వకు లాగ్ మొద్దులాగా పడుకున్నావు. చాలాసేపు నిన్ను చూస్తూ కూర్చున్నాను. అరణ్యంలా రొమ్ముల మీద పెరిగిన జుట్టు, అక్కడ తలపెట్టి పడుకుని కళ్ళెత్తి చూస్తే మొనదీలిన గడ్డం, ముదురైన చెంపలు. నెమ్మదిగా ముందుకు జరిగి నీకు నిద్రాభంగం కలిగించకుండా ముద్దు పెట్టుకున్నాను. అదే ప్రభా మొదటిసారి నా అంతట నేను నిన్ను ముద్దు పెట్టుకోవటం. ఆ రోజు, తారీఖు, సమయం అన్నీ నాకు గుర్తే. మన ఈ నిస్సారమైన జీవితంలో కొద్దిగా సంతోషం కలిగించేవి అలాంటి చాలా కొద్ది మధుర క్షణాలే. ఆ రోజుల గురించి ఇప్పటికీ నన్ను ఏడిపిస్తూ ఉంటావు. చెప్పు ప్రభా. అదేమీ లేకుండా మొదటి రోజే నేను చాలా అనుభవంతో నిన్ను సంతృప్తిపరిచి ఉంటే నువ్వు నిజంగా సంతోషించి ఉండేవాడివా? ఇప్పటి ఈ క్యాజువల్నెస్ లేకుండా ఉండేదా? ఈ నెమ్మది నెమ్మదిగా దగ్గరికి రావటం నీకు ఇష్టం లేకపోయిందా? నా పట్ల నీకు ఆసక్తి లేకపోవటాన్ని నెమ్మది నెమ్మదిగా ప్రదర్శిస్తూ వస్తున్నావు. అంటే నీకు వేరే ఇంకో స్త్రీతో సంబంధం ఉందని కానీ, లేక ఏ వ్యసనానికో అలవాటు పడ్డావని కానీ నింద వేయటం లేదు నేను. కానీ జాగ్రత్తగా గమనిస్తే మన ఇంట్లో 1 రకమైన నిశ్శబ్దం, శ్మశానాల్లో వినిపించేది ఇక్కడ తాండవిస్తున్నట్టు అనిపించటం లేదు. నిర్లిప్తంగా ఎవరి పని వారు చేసుకుంటూ పోవటం. మొదట్లో నువ్వెంత హుషారుగా ఉండేవాడివి నా పట్ల. ఏం చెయ్యను ప్రభా, అప్పటికి నా మైండు అంత మెచ్యూర్ కాలేదు. నా వయసు ఎంతని అప్పుడు? 18. నువ్వు పదే పదే కోరుకోవటాన్ని వద్దనేదాన్ని. నిన్ను ప్రేరేపించాల్సినంత హుషారు నాకు లేకపోయింది ఆ రోజుల్లో. నేనెప్పుడైతే మేల్కొని నువ్వున్న స్టేజ్లోకి వచ్చానో, దురదృష్టం కొద్దీ నువ్వు ఆ స్టేజ్ దాటి ముందుకు వెళ్ళిపోయావు. ఇల్లు నేను మామూలైపోయాము. కానీ ఆనాడు నీలో ఎంత వేడి ఉండేదో ఇప్పుడు నాకు. అదిగో నవ్వుతున్నావు కదూ, ప్లీజ్ నవ్వకు. నిన్ను ఊరికే చూడాలని, నిన్ను తాకాలని ఒక్కోసారి ఎంత పిచ్చి కోరిక పుడుతుందో. అప్పట్లో నా తాలూకు ఏ చిన్న విషయమైనా నిన్ను ఎలా కదిలించేదో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. నా ఈ చిన్ని ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరున్నారు ప్రభా? నీ సంగతి వేరు, నీకెన్నో వ్యాపకాలు. నీ వైపు నుంచి సమర్థించుకోవటానికి చాలా ఉండొచ్చు. కానీ ప్రభా, ఈ పరస్పర నిందలు సమర్థించుకోవటాలు వద్దు. ఇద్దరం ఆలోచిద్దాం. ఇన్ని కొద్ది సంవత్సరాల్లోనే ఒకరికొకరం సాధారణ వస్తువులమైపోయావా? మనిద్దరం రాత్రిపూట కలుసుకోవటానికి సాయపడే సత్రం తప్ప ఇంకేం కాదా ఈ ఇల్లు? ఇదంతా రాసినందుకు నా మీద కోపం తెచ్చుకోకు ప్రభా. ఇప్పుడు నువ్వు నన్ను సంతృప్తిపరచలేదని నేను అనను. కానీ కొంచెం ప్రేమగా, ఇంకొంచెం సరదాగా, కొంచెం దయగా ఉండు. అంతకన్నా నాకేం వద్దు. నన్ను మాటి మాటికి తీసిపడేయకుండా నన్ను అర్థం చేసుకుంటూ నా ఫీలింగ్స్ని కొద్దిగా గౌరవిస్తూ, అంతే. అంతకన్నా ఏమి ఎక్కువగా కోరుకోను నేను ప్రభా.
పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత నేను నీకు రాస్తున్న ఈ మొదటి ఉత్తరంలో నేను నీకు చెప్పగలిగేది ఒకటే. అర్థం చేసుకుంటావా? జీవితాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మొదలుపెట్టడం, అది అలా జరిగిపోతూనే ఉంటుంది. ఇంతకన్నా ఇంకేం విడమర్చి ఏం చెప్పను. ముడతలు పడ్డ కాగితాన్ని సాఫ్ చేసి చదివిచ్చేస్తూ, ఎక్కడ దొరికింది ఇది నీకు? అడిగాడు రామ్మూర్తి. ఆఫీసు నుండి బయటకు వస్తుంటే పైనుంచి ఉండ జుట్టు విసిరేశారెవరో, చాలా రోజుల క్రిందట అన్నాను. చాలా టచ్చింగ్గా ఉంది ఉత్తరం, అందుకే దాచాను చెప్పాను. ఈ ప్రభ ఎవడో ఈడియట్లా ఉన్నాడు అన్నాడు రామ్మూర్తి. నేను మాట్లాడలేదు. ఇద్దరం ఇంటివైపు నడక సాగించాము. 2 కిలోమీటర్లు నడవటానికి గంట పట్టింది. బాగా చీకటి పడింది. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే రామ్మూర్తి కొంచెం మూడీగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. అంతసేపు ఇళ్లకు విడిపోయే టైం వచ్చినప్పుడు ఎంతో స్ట్రగుల్ పడి చెప్పాలనే నిర్ణయానికి వచ్చిన వాడిలాగా. కొంచెం ఆలోచిస్తే మా ఆవిడ కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నట్టుందోయ్ అన్నాడు. అస్పష్టమైన చీకటి నీడల్లో అతడి మొహం వాడిపోయింది. కొంచెం కన్నీళ్ళు, కొంచెం ఘర్షణ. నేనేం మాట్లాడలేదు. గుడ్ నైట్ అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. నేను అలాగే నిలబడి ఉన్నాను. నేను అలాగే. అందుకేగా దాచి ఉంచింది ఈ ఉత్తరాన్ని. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మీ, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.